Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇరవై నాలుగు ఏళ్ల నాటి కళ జగన్ నెరవేర్చిన వేళ. ఊహకందని ప్రకటన అది. ఎన్నో జీవితాలకు పూలబాటే. నిజంగా ఇంతకాలంగా ఏ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు టీచర్లు. సుదీర్ఘంగా 24 ఏళ్ల పోరాట ఫలితంగా 1998 డిఎస్సి బ్యాచ్కు చెందిన వారెందరో పాఠాలు చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇక పోస్టింగ్లు ఇవ్వడమే తరువాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 560 మంది తాజాగా ఎస్జీటీ పోస్టుల విభాగంలో కౌన్సిలింగ్కు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో పనిచేశారు. కొందరు ప్రైవేటు స్కూళ్లలో, మరికొందరు వ్యాపారాల్లో, ఇంకొందరు ప్రైవేటు పనుల్లో ఇలా నిమగ్నమైపోయారు. తీరా 1998 డిఎస్సీలో మీకు ఉద్యోగం వచ్చిందన్న శుభవార్తతో ఒక్కసారిగా ఆనందం, ఆశ్చర్యం రెండూ కలగలిపి వచ్చేశాయి. ఇంకేముంది, ఉన్న పని అమాంతంగా వదిలి టీచర్గా అవతారమెత్తేందుకు సిద్ధమయ్యారు. తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇలా వారి సంసార సాగరంలో మునిగిపోయిన ఈ తరుణంలో మళ్ళీ టీచర్లుగా పాఠాలు చెప్పడం అంటే అదొక అద్భుతమనే చెబుతున్నారు. దాదాపుగా చాలామంది ఇందులో ఉద్యోగం పొందినవారు మరికొద్ది నెలల్లో రిటైర్ కూడా కాబోతున్నారు. ఇంకొందరికి గట్టిగా 2 ఏళ్ల సర్వీస్ కూడా లేదు. ఇలాంటి వారంతా తమను జగన్మోహన్ రెడ్డి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇప్పటికే సర్వీస్ అంతా కోల్పోయామని, చేసిన ఫలితం ఉండాలన్న తమకు ముందున్న పెన్షన్ విధానాన్ని వర్తించి ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే దూర ప్రాంతాల్లో పోస్టింగ్లు కాకుండా తమ వయసును దృష్టిలో ఉంచుకుని దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని కోరుతున్నారు. దాదాపుగా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నవారంతా ఒక పక్క చాలా ఆనందంగానే ఉన్నప్పటికీ ఎక్కడో వారి మదిలో తెలియని ఆందోళన ఉందనేది స్పష్టమవుతోంది. ఈ వయసులో ఒక టీచర్గా ఉద్యోగం చేయాలంటే కాస్త సాహసమే. అందులో ఎస్జీటీ టీచింగ్ అంటే అదొక పెద్ద ప్రహసనమనే చెప్పాలి. 1 నుండి 5వ తరగతి పిల్లలకు పాఠాలు బోధించాలి. గట్టిగా చెబితే 6-7 తరగతులకు కొన్ని పాఠశాలల్లో అవకాశం కల్పిస్తారు. ఏదైనా తాతల వయస్సులో మనవాళ్లతో పాఠశాలల్లో ఆడుకున్నట్లుగా ఉంటుందనే ఆందోళన ఉన్నప్పటికీ రాకరాక వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి దాదాపుగా ఎవరూ సాహసించడం లేదు. మరో ప్రక్క క్వాలిఫైడ్ టీచర్లు అయినప్పటికీ వీరిని ఎంటీఎస్ క్రింద అంటే కాంట్రాక్టు ప్రాతిపదికన తీసుకోవడంపై మాత్రం కొంత గందరగోళంగా ఉందనే చెప్పవచ్చు.